ఈ నెల 7న హైదరాబాద్ లో నిర్వహించిన సోదాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది ఐటీ శాఖ కాళేశ్వరం తో పాటు ఇతర ప్రాజెక్టుల పనులు చేసిన సివిల్ సబ్ కాంట్రాక్టర్ల ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు చేశారు ఐటీ అధికారులు హైదరాబాద్ పరిధిలో మొత్తం 19 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఐటీ శాఖ నకిలీ బిల్లులతో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే అభియోగంపై సోదాలు చేశారు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు సేకరించారు 160 కోట్ల రూపాయల బోగస్ బిల్లులు నకిలీ లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని ప్రకటన విడుదల చేశారు ఐటీ శాఖ అధికారులు డీటెయల్స్ సంపద్ నడికి తెలుసుకుందాం సంపద్ సివిల్ కాంట్రాక్ట్ సంస్థల మీద ఐటీ దాడులపై డీటెయల్స్ ఏంటి నాలుగు రోజుల పాటు రీసెంట్ గా అంటే 7th 8th 9th 10th నాలుగు రోజులు ఐటీ రైడ్స్ జరిగాయి హైదరాబాద్ లో అన్ని దాదాపు జాయింట్ వెంచర్స్ ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా సబ్ కాంట్రాక్టులు చేసినటువంటి కంపెనీలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మానసపుత్రిక చెప్తున్నటువంటి కాళేశ్వరం అట్లాగే ఇరిగేషన్ పనులకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కంపెనీలుగా ఐటీ అధికారులు మనకు చెప్పారు గతంలోనే సో ఆ నాలుగు రోజుల పాటు చేసినటువంటి ఐటీ రైడ్స్ సంబంధించిన విషయం పైన ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఫైనాన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు దాంట్లో నకిలీ బిల్లుల్ని నకిలీ లావాదేవీల్ని బోగస్ షెల్ కంపెనీలను సృష్టించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ రిటర్న్స్ లో తప్పుడు బిల్లుల్ని తప్పుడు పత్రాలని వాళ్ళు సబ్మిట్ చేసినట్టుగా ఆ ప్రెస్ నోట్ లో ధృవీకరించారు అట్లాగే 160 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల్లో లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు అట్లాగే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎప్పుడు ఎట్లయినా ఎప్పుడైనా కానీ ఈ డిజిటల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి దాంతో పాటుగా మొబైల్ ఫోన్స్ పెన్ డ్రైవ్స్ ఈమెయిల్ కన్వర్జేషన్స్ ఎందుకంటే కార్పొరేట్ కానీ కార్పొరేట్ కంపెనీ కానీ ఇలాంటి సబ్ కాంట్రాక్ట్లు ఇస్తే వాళ్ళు కానీ డైరెక్ట్ గా ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలకు సంబంధించిన దగ్గర నుంచి మెయిల్ కన్వర్జేషన్స్ రిక్వెస్ట్లు ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ అప్రూవల్స్ అవన్నీ కూడా ఈమెయిల్స్ ప్రాసెస్ లో ఉంటాయి కాబట్టి చాలా హార్డ్ డిస్క్ని ఈమెయిల్ కన్వర్జేషన్స్ ని పెన్ డాటాని అట్లాగే వాళ్ళ మొబైల్ సంబంధించిన చార్ట్స్ ని కూడా కొన్ని రికవరీ చేసినట్టుగా ఐటీ అధికారులు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రెస్ నోట్ లో రిలీజ్ చేశారు ఏదేమైనా ఇవన్నీ కంపెనీలు కూడా ఒక 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా అది వాట్సన్ కంపెనీ కావచ్చు జేబీఎం కావచ్చు జేవీఎం కావచ్చు అట్లాగే సిఫై కంపెనీ మిగతా ఉన్నటువంటి ఇన్ఫ్రా కంపెనీలు అన్ని కూడా డైరెక్ట్ గా అంటే ఈ కంపెనీల్లో పనులు జరగలేదు ఈ కంపెనీలు అన్ఆపరేటెడ్ గా ఉన్నాయి కానీ ఆ కంపెనీల పేరు మీదుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారనేది ప్రధాన అభియోగం దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులే ఉన్నట్టుగా మనకు ఐటీ అధికారులు చెప్తున్నారు సో దాంట్లో జరిగినటువంటి లావాదేవీలు 1000 కోట్ల రూపాయల సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో జరిగినటువంటి వాటిపైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్పెసిఫిక్ గా హైదరాబాద్ బేస్ లో ఉన్నటువంటి 19 ప్రాంతాల్లో వాళ్ళకి ఆ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లలో అట్లాగే ఆఫీసుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ బుక్స్ మొత్తం కూడా రికవరీ చేసుకొని అన్నింటినీ ఎంక్వైరీ చేశారు అయితే ఎంక్వైరీ పార్ట్ లో భాగంగా చాలా డాక్యుమెంట్స్ ని సీజ్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్స్ అధికారులు కావచ్చు ఆ కంపెనీకి సంబంధించిన వర్గాల నుంచి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశాం వాళ్ళ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా అవన్నీ అంటే వీళ్ళు ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి అభియోగాలు ఉన్నాయో అవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది అనేది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెప్పారు అట్లాగే దీంట్లో ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూగా నడుస్తుందంటూ దాంట్లో ప్రెస్ నోట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఏదేమైనా ఒకవైపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటి నుంచి ప్రతిపక్షాలు కావచ్చు దాదాపు రాజకీయంగా దుమారం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అడ్డగోలుగా కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు వచ్చాయి దాంట్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అంటూ ఇప్పటికే చాలా వరకు పిటిషన్స్ కావచ్చు కోర్టుల్లో కావచ్చు అట్లాగే విమర్శలు ప్రతి విమర్శలు ఇస్తున్నట్టు పార్టీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్స్ జరగడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది 4 రోజుల పాటు చర్చ కూడా దారితీసింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సాధారణంగా కంపెనీలకు సంబంధించినటువంటి డేటాను కంపెనీలకు సంబంధించిన నేమ్స్ ని వాళ్ళు మెన్షన్ చేయకుండానే ఆ సబ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆఫ్ ది రికార్డ్ లో మనం మాట్లాడేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏ కంపెనీలపై రైట్ చేశారన్న విషయాన్ని కూడా మొత్తం ధృవీకరించారు ఈ ఒక పేరు మోసినటువంటి ఏదైతే తెలంగాణలో చాలా ప్రముఖంగా ఉన్నటువంటి కంపెనీలు రెండు ఉన్నాయి ఆ రెండు కంపెనీలకి అనుసంధానంగానే ఈ షెల్ కంపెనీస్ ఈ బోగస్ సంబంధించినటువంటి కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ఆ డబ్బులను అంటే లావాదేవీలను మనీ అంటే పన్ను ఎగవేయడం కోసం అట్లాగే ట్రాన్సాక్షన్స్ ను
ఫ్లోను డైవర్ట్ చేయడం కోసం ఒక దగ్గర ఒక కంపెనీలో ట్రాన్సాక్షన్ చేయకుండా కొన్ని కంపెనీలని బ్రీఫ్ చేసి కంపెనీలో కొన్ని ఎస్టాబ్లిష్ చేసి దానిలో డైరెక్టర్లుగా ప్రమోటర్లుగా వాళ్ళను ఉంచి కంపెనీలలో లావాదేవీలు జరిపారు. ఆ లావాదేవీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కలెక్ట్ చేశారని చెప్పారు. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సంపత్.